సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం. భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన హోంమంత్రి నాయిని, ఆర్థిక శాఖ మంత్రి ఈటల. ప్రజాకోణంలో పరిపాలనను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి. మరో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందంటున్న హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి. గోదావరి కని గోదావరి నది తీరాన జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న సమ్మక్క సారలక్క జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లు. భక్తుల రక్షణ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు వెల్లడి. కానీ దుర్గానగర్లో చోటు చేసుకున్న సెప్టింగ్ ట్యాంక్ కూల్చివేతపై బాధిత లేఅవుట్ సంఘం శ్రేణులు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించిన హోంమంత్రి. విచారణకు స్థానిక పోలీస్ పాస్కు ఆదేశాలు జారీ. రామగుండం నియోజకవర్గం పీఎంపీ ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ కె రాజేందర్ను అభినందించిన డాక్టర్ శంకర్ ముదిరాజ్. రాష్ట్ర మంత్రులతో పాటు డీజీపీని ఘనంగా సత్కరించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్. వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలతో మిళితమై ఉన్న రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కోసం నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 25 కోట్ల రూపాయల నిధులతో అధునాతన పద్ధతిలో నిర్మించనున్న ఈ భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలను విస్తరించి పోలీస్ శాఖను పటిష్టం చేసే చర్యలు చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు రామగుండం పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. కేంద్రం, రాష్ట్రం, ప్రభుత్వ రంగం సంస్థలతో పారిశ్రామిక ప్రాంతంగా విరజిల్లుతున్న రామగుండంలో పోలీస్ కమిషనరేట్కు అధునాతన భవనాన్ని నిర్మించాలని సంకల్పించిన ప్రభుత్వం ఇందుకోసం 25 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అయితే కేటాయించిన నిధులలో మొదటి విడతగా 15 కోట్ల రూపాయలు మంజూరు కాగా, కానీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి ఆదివారం ఉదయం వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాదు నుండి కనికి వచ్చిన హోమ్ మినిస్టర్కు స్థానిక పోలీసుల నుండి ఘనస్వాగతం, గౌరవ వందనం లభించింది. Just
श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। సార్ సార్ కొంచెం బ్యాగ్ శాంతి అందరూ ఒకసారి చెప్పండి అంత ముందు పెట్టకుండా నాకు కొంచెం జూమ్ చేసుకోవాలి అన్న కెమెరా గట్టి ముందర పెట్టకండి అన్న చేయలేదు శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా రాణిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం జరిగిన కార్యక్రమానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాశ్రేయస్సే పరమవిధిగా పోలీసింగ్ వ్యవస్థ ముందుకు కొనసాగాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తూ దేశంలోనే విశిష్ట స్థానాన్ని సాధించిందని తెలిపారు. ఉద్యమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ప్రజాబలం ఉన్న టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షాలు ఏమి చేయలేవని, రాబోయే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీయే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పుకొచ్చారు. సిటీ కమిషనర్గా హైదరాబాదును ప్రశాంతంగా తీర్చిదిద్దిన మహేందర్ రెడ్డి డీజీపీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతయుత వాతావరణాన్ని నెలకొల్పుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుకు ఒక విశిష్టత ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీ తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ అని ఆయన సెంట్రల్ ఓఫీసర్ సర్టిఫికేట్ ఇచ్చిపోయినాడు. మన ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తారు ఎప్పుడు మన ముఖ్యమంత్రి పోతే. దీనికి మేల్ కారణం మన ఉద్యమ నాయకుడే మనకు ముఖ్యమంత్రి అయినాడు. అలా ఏమన్నారు ఈ పక్క పత్రం తెలంగాణ చేస్తాడా, మగన పుట్టిన పార్టీ పుబ్బలు వెళ్ళిపోతుంది, ఇది ఈయన గాలికి వెళ్ళిపోతాడు, తెలంగాణలకు రాజకీయం వస్తుందా, రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతారా అని చెప్పని అన్నవాళ్ళు ఈనాడు బెమ్మేలెత్తి చూస్తున్నారు. ఏమైందిరా ఈ పక్క బలసరుడు ఈ విధంగా ఏం చేస్తున్నాడా అని అందరూ పరేశారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఇంజనీర్లకు నెంబర్ వన్ ఇంజనీర్ ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్కు నెంబర్ వన్ పోలీస్ ఆయన, అన్ని డిపార్ట్మెంట్లను ఆవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. మనకు ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ను ఆయన రాగానే చెప్పాడు నాకు ల్యాండ్ ఆర్డర్ కావాలా, మరి మత సామరస్యం కాపాడవల్ల ఈ రెండు నాకు ముఖ్యం అని చెప్పని అధికారులు అందరిని పిలిపించి చెప్పాడు. మీకు ఏం కావాలంటే ఇస్తాను ఎమ్మెల్యే, మాకు 350 కోట్ల రూపాయలు ఇచ్చేసరి మేము కంట్రోల్ చేస్తామని అధికారులు చెప్పారు. ఎమ్మెల్యే రన్ను ఒకటే నిమిషంలో మీకు శాంక్షన్ అని చెప్పాడు. ఆ శాంక్షన్ వల్లనే ఈనాడు అధునాతనమైనటువంటి పరికరాలు తీసుకొచ్చి వెహికల్స్, ఆనాడు వెహికల్ ఉండేది కాదు సర్వీసుకుంటారు, ఎన్ని పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఆ పోలీస్ స్టేషన్ పేరు రాసి 550 వెహికల్స్ ఒకటే రోజు నెక్లెస్ రోడ్డు మీద ప్రారంభోత్సవం చేశాం. ఆ విధంగా అధికారులకు అందరికి కూడా మంచి మంచి వెహికల్స్ ఇచ్చారు. మొబిలిటీ బాగా పెరిగింది, పోలీసు వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎలా వాళ్ళ జీతాలు కూడా బాగున్నాయి,
వాళ్ళ వెల్ఫేర్ కూడా బాగా చూస్తున్నాం. అన్ని రంగాల్లో ప్రమాణంగా మన రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలు మా మీద తుమ్మెత్తి పోస్తున్నాయి. ఇన్ని చేసినా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంద్రయ్య అన్ని తీయరసలు అన్ని చేసుకుంటూ పోతుండ్రు, రేపు మాకు ఓట్లు ఎవడేస్తారా అని పరేశాన ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ దుమ్ము మా మీద పడదు. ముఖ్యమంత్రి గారు ప్రజల వెంట ఎప్పుడైతే ఉన్నాడో, ప్రజలు ప్రభుత్వం ఎమ్మడి ఉన్నారో, ఎవ్వరేం చేసినా ఏం కాదు. తప్పకుండా ఇంకా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే గవర్నమెంట్ లో ఉంటుంది. ఇంకెవరికి అవకాశం లేదు. ఎవడని ముత్తుకొని ఎవడని చేసుకున్నా అయ్యేదేమి లేదు. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్ అది సమన్వయంతో ప్రమాణంగా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, ఈ ప్రభుత్వానికి ప్రజల సహకారం ఉంది కాబట్టి మాకెవ్వరు ఏం చేసినా ఏం కాదు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజాకోణంలో పరిపాలనను కొనసాగిస్తున్న ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. సింగపూర్ మాదిరిగా తెలంగాణలో పోలీస్ కమాండ్ కంట్రోల్ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే వాతావరణాన్ని తెలంగాణ పోలీసులు నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యతిరేకంగా మాట్లాడిన మేధావులు సైతం ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించక తప్పడం లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన గవర్నర్ ఈ అభివృద్ధిని మానవాద్భుతంగా కీర్తించడం హర్షణీయకమని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు యువత సన్మార్గంలో ప్రయాణించేలా కూడా పోలీస్ శాఖ కృషి చేయాలని సూచించారు. దేశంలో అనేక రంగాల్లో నంబర్ వన్ స్థాయి సాధిస్తుందో, పోలీస్ వ్యవస్థలో కూడా నంబర్ వన్ స్థాయి సాధించబోతుంది. కమిట్మెంట్, పనిచేసే తత్వం, అడాప్ట్ చేసిన టెక్నాలజీ, ఇవాళ ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల మీద పట్టుకోగలిగే సత్తా మన పోలీసుకు ఉందనేది మన దేశంలో వాళ్ళు గుర్తించినటువంటి అంశం. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలంటే లా అండ్ ఆర్డర్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ రంగం. మేము గొప్ప వాళ్ళం, గొప్పగా పరిపాలించుకునే నైపుణ్యం ఉన్న వాళ్ళని చెప్పిండ్రు. ఉద్యమాలు చేసే వాళ్ళకి ఆ నైపుణ్యం రాదు అనేటువంటి భావన ఉండేను, కానీ ఆ ఉద్యమాలు చేసినటువంటి పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ నాకు తెలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ మాత్రమే కాదు, ఇవాళ స్ట్రాటజిక్ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని అన్నింటిలో కూడా మంచి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నటువంటి స్థాయికి మనం ఎదిగినామనే విషయం మనం మర్చిపోదు. ఇవాళ అధికారంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నడపాల్సినటువంటి బాధ్యత ఉంటుందో, అలాంటి వాళ్ళ కనుక ధర్మం అనే ఎజెండా ఉంటే, న్యాయమనే ఎజెండా ఉంటే అన్నిటికీ మిగిలి ప్రజాకోణం ఉంటే ఇవాళ అధికారులకి రాజకీయ వ్యవస్థకి ఏం సంబంధం ఉంటుందో తెలంగాణ సజీవ సాక్ష్యమని చెప్పాను. వారు టెంపరీ తాత్కాలిక కొంతమంది చేత చీకొట్టించుకోవచ్చు కనుక, మీరేం చేస్తారని చెప్పి అనిపించుకోవచ్చు కనుక, కానీ ఇవాళ మెల్లమెల్లగా ఇవాళ ఈ సిస్టమే గొప్ప ఉందనే మాట మాత్రం వ్యక్తపడ్డాం. గతంలో తప్పు చేస్తే ఎవడు శిక్షిస్తాడు, ఎవడు పట్టుకుంటాడు, నాకు హోంమంత్రి పరిచయం ఉన్నాడు, నాకు సీఐ పరిచయం ఉన్నాడు, నాకు డీజీ పరిచయం అని చెప్పి విరవీయండు. అలాంటి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అన్సీన్ పోలీస్ ఇవాళ సీసీ కెమెరాలు పెట్టుకొని ఎవడు ఎక్కడ నేరం చేసినా కూడా క్షణాల మీద చేతించగలిగినటువంటి సత్తా నైపుణ్యం సంతరించుకున్నది తెలంగాణ పోలీస్. ఆర్టీసీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ శాఖను పటిష్టం చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతున్న ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇతర రాష్ట్రాలు 6-8% జీడిపిని సాధిస్తుంటే తెలంగాణ రాష్ట్రం 17.8% వృద్ధి రేటును సాధించి అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న 60,000 కోట్ల రూపాయల ఆదాయంలో 40,000 కోట్ల రూపాయల నిధులను ప్రజా సంక్షేమానికి కేటాయిస్తున్న ఘనత కూడా కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ శాంతి భద్రత ఉంటాయో అక్కడే అభివృద్ధి జరుగుతుంది, శాంతి భద్రత ఎక్కడ బాగుండయో అది అభివృద్ధికి నిరోధంగా పనిచేస్తుందని ఎప్పుడు నమ్మే వ్యక్తి. వారు ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఎప్పుడైనా కలిసినప్పుడు రామగుండం జోలు వస్తే ఈ రామగుండంలో ఒక మంచి కమిషనరేట్ ఉండాలి, అదంతా ఇండస్ట్రీ డెవలప్డ్ ఏరియా, మంచిర్యాల మీరు అని కలిపి గొప్ప కమిషనరేట్ అక్కడ ఉండాలన్నారు. అట్లాగే
వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు విషయాల్లో వారు ముఖ్యంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి, శాంతి భద్రతలు ఉంటేనే బీదలు బలహీనులందరూ కూడా మరి క్షేమంగా బతికే అవకాశం ఉంటుంది కనుక శాంతి భద్రతల విషయంలో ఒక గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసుకోకుండా మన దగ్గర పోలీసింగ్ ఉండాలని వారు ఎన్నో ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ మరి ఇతర గొప్ప దేశాల్లో ఏ రకంగా అయితే కమాండ్ కంట్రోల్ ఉంటుందో అటువంటి కమాండ్ కంట్రోల్ పెట్టడం, సాటిలైట్స్ లిఫ్ట్ అవడం, నేరస్తులకు ఎక్కడెక్కడ కదలకుండా మరి ఎక్కడికక్కడ కొన్ని క్షణాల్లో నేరస్తులు పట్టుకునే ఎన్నో విషయాల్లో ఒక వారు అతి సూక్ష్మంగా పోతూ నిర్ణయాలు తీసుకుంటూ ఆ వ్యవస్థను చాలా గొప్పగా మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. రెండోది, బీద బలహీన బడుగు వర్గాలు ఆదుకోవడం. పెద్దలు మన రాజేందర్ గన్నార్ గారి ఫైనాన్స్ నాయకత్వంలో ఒకట మన ఆదాయం ఒకప్పుడు 10-20 కోట్లు ఖర్చు అయింది. ఇవాళ మన ఆదాయం 65,000 కోట్ల రూపాయలు. దాంట్లో 40,000 కోట్ల రూపాయలు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతున్న రాష్ట్రం మన రాష్ట్రం. అంత గొప్పగా బీదలందరూ కూడా పైకి రావాలి, దారిద్ర్యం నుంచి పైకి రావాలి, అందరూ కూడా కలెక్టర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రతి బీదకుండం కలెక్టర్ గారి మా డెస్క్ టాప్లో ఉండాలని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నది. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బీద ధనిక భేదం లేకుండా ప్రజలందరికీ సమాన న్యాయం అందేలా ప్రభుత్వ ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్ర పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన 3.5 సంవత్సరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడమే రాష్ట్ర పోలీస్ శాఖ పటిష్టతకు నిదర్శనమని అన్నారు. ఈరోజు గత 3.5 సంవత్సరాలుగా ఎక్కడా ఎప్పుడు ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణ చేస్తూ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక ప్రజామిత్రులతో పోలీసు వ్యవస్థగా ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఈ పోలీసు శాఖ పనిచేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. దీనంతటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, అట్లాగే ప్రజలు అందరితో కూడా మనం సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టినట్లయితే, మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినట్లయితే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ సంపద పెరుగుతుంది, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ఆ పెరిగినటువంటి సంపద ద్వారా ఇటు ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కావచ్చు, ఇటు మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, అట్లాగే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మిగతా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, జీవన ప్రమాణాలని ప్రజల జీవన ప్రమాణాలని పెంచడానికి ఇది ముఖ్యమైనటువంటి చిహ్నం కాబట్టి మనం రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మనకి వరల్డ్ వైడ్ ఇండస్ట్రీస్ని మనం ఇక్కడికి అట్రాక్ట్ చేయగలిగినట్లయితే ఇక్కడ తద్వారా ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ లక్ష్య సాధనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసు వ్యవస్థ అందరం కూడా అహర్నిశలు కూడా కష్టపడుతూ ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతోటి, అందరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క సహాయ సహకారాలతోటి మనం ముందుకు వెళ్తున్నాం. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ పటిష్టత కోసం రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివరించగా స్థానిక అవసరాల దృష్ట్యా కణిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోలేటితో పాటు నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. వర్కర్స్, లేబరు ఇవన్నీ గొడవలు ఉంటాయి కాబట్టి మహిళా పోలీసుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి ఎందుకంటే ఇక్కడ మహిళా పోలీసులు సాంక్షన్ చేస్తే వన్ టౌన్ పోలీసులు వేరే కాడ కట్టున్నాం కాబట్టి ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ దాన్ని మహిళా పోలీస్ స్టేషన్కు వాడుకోవచ్చు. ఎక్స్ట్రా మీకు ఫైనాన్స్ పడేది కూడా లేదు. ఒక 10 లక్షల రూపాయలు దాన్ని రెనోవేషన్ చేసుకుంటే బ్రహ్మాండంగా మహిళా పోలీసులు మనం ఆ బిల్డింగ్లోనే వాడుకోవచ్చు కాబట్టి మీరు దయచేసి మహిళా పోలీసులు కూడా గుర్రాడికి రాకుండా ఎన్నో చాలా వివిధ సంఘాల వాళ్ళు, వివిధ నాయకులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా పోలీసులు కూడా మీరు శాంక్షన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ
పెద్దలు ఇక్కడ ఇతర మంత్రి వర్యులు ఉన్నారు. మొలిటి దామోదర్ గారు కోరినట్టు మేము గతంలో కూడా చాలాసార్లు కూడా విన్నవించడం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్ ఈ ప్రాంతంలో బాగా అవసరం ఉంది. డీజీపీ గారికి పూర్తి స్థాయి అవగాహన రామగుండం ప్రాంతంలో ఉంది. వారు డిఎస్పీ గారు చేసినప్పుడు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం సింగరేణి బాసా ప్రాంతం వారు గల్లీ గల్లీ తిరిగినటువంటి వ్యక్తిగా డీజీపీ గారు తప్పకుండా బహుమతులు గారితో శాంక్షన్ చేసే విధంగా, అదేవిధంగా కమిషన్ ఏర్పడిన తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఎటువంటి ఎక్కువ కేసులు కాకుండా విక్రమ్జిత్ దుగ్గల్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వారి బృందం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కనుక మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ శాఖకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పెద్దల గౌరవం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇంకా ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పుట్టమధు, దాసరి మనోహర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్ కుమార్, పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్, ఎన్టీపీసీ ఈడీ దూబే, ఆర్జీవన్ సీఎం విజయపాల్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ వెంగల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని గోదావరి నది తీరాన 4 రోజుల పాటు జరగనున్న శ్రీ సమ్మక్క సారలక్క జాతర కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని టూటౌన్ సీఏ చెల్మూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ, ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 1-2-3 తేదీల వరకు గోదావరి నది తీరాన సమ్మక్క సారలక్క జాతర జరగనుందన్నారు. అయితే దొంగల విషయంలో కానీ అసాంఘిక శక్తుల పట్ల కూడా భక్తులంతా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మాత్రం కట్టుదిట్టమైన చర్యలు, సరిపడు సిబ్బందిని నియమించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మనకు గోదావరి నది దగ్గర ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 1-2-3 వరకు సమ్మక్క సారలక్క జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కనీసం 5-6 వేల మంది వస్తూ ఉన్నారు. ఇందుకోసం మేము శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా సుమారు 500 మందితో మేము ఒక పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు పాటించవలసింది ఏంటంటే, భక్తులందరూ కూడా ఒక క్రమశిక్షణతోని క్యూ పద్ధతి పాటించి దర్శనం చేసుకోవాలి అమ్మవార్లను. అదేవిధంగా 31 నాడు సారలక్క రావడం జరుగుతుంది. ఫస్ట్ రోజు సమ్మక్క రావడం జరుగుతుంది. 2వ తారీఖు ఇద్దరు కూడా అక్కడ గద్దెలపై ఉంటారు. 3వ తారీఖు ఇద్దరు కూడా వనప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా తోపులాట చేసుకొని వచ్చి అక్కడ శాంతిత వాతావరణం భంగపరచవద్దు. అదేవిధంగా దొంగలు కూడా, సెల్ ఫోన్ దొంగలు కానీ, పర్స్ దొంగలు కానీ, ఈ యొక్క నగల దొంగలు కానీ, అదే చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు కానీ, రకరకాల వ్యక్తులు అక్కడికి వస్తానికి అవకాశం ఉంటుంది. మేము దాదాపు ఒక 50 CCTV కెమెరాలు కూడా ఫిట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విలువైన ఆభరణాలు ధరించుకొని వచ్చి ఎవరో కొట్టించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చి అయ్యో పోయిందని కాకుండా, ఈ యొక్క దర్శనానికి వస్తున్నప్పుడు మీ యొక్క విలువైన నగలు తీసుకొని రావద్దు. పిల్లలు ఏమో వెంట తీసుకుని వచ్చి నది దగ్గర వదిలిపెట్టి స్నానం చేస్తూ పిల్లల్ని మర్చిపోయి పిల్లలు పోయినంటే కూడా అక్కడ ఒక అందరికీ ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త మీరు ఉండాలి. సెల్ ఫోన్లు కూడా మన చేతిలో ఉన్న ఫోన్ మనకెట్లా మిస్ అయిపోతుందో కూడా తెలియకుండా టెక్నిక్ వచ్చింది దొంగలకు. మన చేతిలో ఫోన్ మనం మాట్లాడుతూనే ఉంటాం, తెలియకుండానే మన చేతి నుంచి పోతుంది. అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు కూడా పోయిన తర్వాత కూడా అయ్యో సెల్ ఫోన్ పోయింది, ఒక్కొక్కటి చాలా దరిద్రం కొడుకున్నది. కాబట్టి దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డులు మీ యొక్క క్యూ పద్ధతి పాటించాలని చెప్పి, ఒక భక్తితోనే క్రమశిక్షణతోనే దర్శనం చేసుకోమని చెప్పి కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేసి కూడా మేము బోర్డులు పెడతా ఉన్నాం. అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు జరిగింది. గతంలో కంటే మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని, రావడానికి పోవడానికి వేరువేరు మార్గాలను, భక్తులు చాలా ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి కూడా అన్ని యొక్క ఎన్టీపీసీ, సింగరేణి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, వివిధ సంఘాలన్నీ కూడా దీనికి మంచి దళవాదులుగా ఉంటున్నాయి. పోలీస్ పరంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా, ఎలాంటి సంఘటన జరగకుండా మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. గోదావరి నది తీరాన జరగనున్న శ్రీ సమ్మక్క సారలక్క జాతర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగరపాలక సంస్థ సింగరేణి ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాతరలో వేలాది మందిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
గోదావరికని పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలిటి దామోదర్ తేనీటి విందును ఇచ్చారు. మంత్రుల వెంట ఉన్న ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణను కోలేటి ఆత్మీయంగా అందరినీ సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్టమధు, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, టీటి బాలరాజుతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, రాజకీయ పార్టీల శ్రేణులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనగా ఆతిథ్యం స్వీకరించిన అతిరథ మహారథులందరికీ కోలిటి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరికనిలో సంచలనం సృష్టించిన దుర్గానగర్లో సెప్టిక్ ట్యాంక్ కూల్చివేతపై తక్షణమే విచారణ చేపట్టాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి రామగుండం సిపి దుగ్గల్కు ఆదేశాలు జారీ చేశారు. కని పర్యటనకు వచ్చిన హోంమంత్రిని కలిసిన దుర్గానగర్ లేఅవుట్ అసోసియేషన్ శ్రేణులు రాజేశ్వరరావు, జక్కుల నారాయణ, బాలసాని స్వామిగౌడ్, ఆంజనేయులు, కె సత్యనారాయణ రెడ్డి, సుధాకర్, పి రవీందర్ రెడ్డి తదితరులు సెప్టిక్ ట్యాంక్ కూల్చివేతపై విచారణ చేపట్టాలని కోరగా తక్షణమే స్పందించిన హోంమంత్రి అక్కడే ఉన్న సిపిని పిలిచి సెప్టిక్ ట్యాంక్ వివాదంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.